సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగిన అన్యాయం కాదు, తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ జరిగిన అన్యాయం. ఎమ్మటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలి అని అనుకుంటా విద్యార్థి నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారట. గా ముచ్చట చూడుండ్రి. అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క సబితా ఇంద్రారెడ్డి మీద చేసిన మాటలను ఎంబటే రిటర్న్ తీసుకొని క్షమాపణలు చెప్పాలి, లేకపోతే మంచిగా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బట్టి విక్రమార్క దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు, గట్లనే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులందరూ కలిసి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సార్ అయితే మాట్లాడుకుంటా, నీకెంత గుండె ధైర్యం, బట్టి విక్రమార్క ఇష్టం వచ్చినట్టు ఒక ఆడమే మీద మాట్లాడే హక్కు నీకెవరిచ్చి, పదేళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఆడబిడ్డనైనా గిట్లా అవమానించినమా? కనీసం వాళ్ళని ఒక్క మాట కూడా అన్నామా? ఇవాళ మా ఆడబిడ్డకు జరిగిన అవమానం అంత ఇంత కాదు, తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం ఇది. వెంటనే మీరు అన్న మాటల్ని విరమించుకొని క్షమాపణ చెప్పకపోతే అసలే మంచిగుండదని కేటీఆర్ సార్ గట్లనే ఎమ్మెల్యేలు అందరూ కలిసి నల్ల బ్యాడ్జీలు జేబుకు పెట్టుకుని సభలకు పోయి వాళ్ళ నిరసనను వ్యక్తం చేసిర్రులా. ఎంత గుండె ధైర్యం నీకు? ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా అంత ధైర్యంగా, ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేళ్లు మేము అక్కడ ఉన్నాం, మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డలు నీ తరిక, ఎన్నడన్నా ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం. ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం. అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం. మరి నీకెవరు చదువు చెప్పినో, ఎవరు సంస్కారం నేర్పినో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు. ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికి ముగ్గురికి జరిగింది కాదు, ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన, ఆడబిడ్డలకు జరిగిన అవమానం. వాళ్ళ ఉసురు నీకు ఖచ్చితంగా దాక్తుంది. సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు. చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తావని చెప్పి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు. దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి, లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ. Thank you.